నా పేరు ధరణిప్రగడ ప్రకాశ్రావు. ఈ ఎపిసోడ్లో మనం జ్ఞానముద్ర కోసం తెలుసుకుందాం. జ్ఞాన ముద్ర, నాలెడ్జ్ కోసం. ఇంతకుముందు ఎపిసోడ్లో మనం ప్రణామముద్ర, నమస్కార ముద్ర తెలుసుకుందాం. ఈ ఎపిసోడ్లో జ్ఞానముద్ర తెలుసుకుందాం. జ్ఞానముద్రకి చూపుడు వేలు, బొటన వేలు కొన బాగా లైట్ టచ్ చేయాలి. ఎంత సున్నితంగా టచ్ చేస్తే మీకు అంత మంచిది. గట్టిగా నొక్కొద్దు. మిగిలిన వేళ్ళు తిన్నగా ఉంటాయి, అన్ని వేళ్ళు కలిసి ఉంటాయి. తిన్నగా పెట్టి అరచేయి భాగం అంటారు, వెనక మండ భాగం అంటారు. మండ భాగం మోకాళ్ళ కొన భాగాల్లో ఉంటాయి. మీరు కింద కూర్చోండి, పద్మాసనంలో కూర్చోవచ్చు, ఏ పొజిషన్లో కూర్చున్నా పర్లేదు. ఏవి కూర్చో, లేకపోతే కుర్చీలో కూడా కూర్చోవచ్చు, సోఫాలో కూడా ఈ విధంగా కూర్చోవచ్చు. మీకోసమే సోఫాలో కూడా కూర్చొని చూపించవలసి వస్తుంది. జ్ఞానముద్రలో చేతులు శుభ్రంగా కడుక్కొని ఉండాలి, గోల్డ్ ఉండకూడదు. ఏ ముద్ర వేసినా గోల్డ్ ఉంటే పనిచేయదు, సరిగ్గా చాలా లేట్ తీసుకుంటుంది. నడుము తలా తిన్నగా ఉండాలి. కళ్ళు మూసుకొని చేస్తే చాలా బాగా పనిచేస్తుంది. టీవీ చూస్తున్నట్టు చేస్తే పని చేస్తుంది, తగ్గిస్తుంది. కానీ నా వన్ వీక్లో, వారం రోజుల్లో తగ్గవలసింది 60 రోజులు పట్టవచ్చు. 6 రోజులు తగ్గవలసింది 60 రోజులు పడుతుంది. అందుకే కళ్ళు మూసుకుంటే అంతర్ముఖి అవుతుంది, శరీరం శాంతపడుతుంది, శరీరంలో వ్యవస్థ చక్కగా పనిచేస్తుంది. అందుకే ఏ ముద్ర వేసినా కొద్దిసేపు కళ్ళు మూసుకొని వేయాలి. అది కూడా తినకముందు వేయాలి. అందుకే పొద్దున్న సమయం చాలా మంచిది ముద్రలకి. మరీ సమస్య ఎక్కువగా ఉండి చేయలేకపోతే సాయంత్రం కూడా చేయవచ్చు. అది కూడా తినకముందు, తిన్న తర్వాత చేయకూడదు. అదేవిధంగా 3 పూట్ల చేయాలనుకుంటే మధ్యాహ్నం కూడా తినకముందు చేయాలి. యాక్చువల్లీ ఏ ముద్ర వేయాలన్నా 60 నిమిషాలు వేయాలి. చేయలేని వాళ్ళు చాలామంది 60 నిమిషాలు కదలకుండా కూర్చోవాలంటే, అంటే 1 అవర్ కూర్చోవాలంటే చాలా కష్టం, చాలా కష్టం. కనుక 2 భాగాలు చేసి 30 నిమిషాలు పొద్దున్న, 30 నిమిషాలు సాయంత్రం చేస్తే కూడా పనిచేస్తుంది. లేదు, అది కూడా ఉండలేరు అన్నప్పుడు 20 నిమిషాలు పొద్దున్న, 20 నిమిషాలు మధ్యాహ్నం, 20 నిమిషాలు సాయంత్రం చేస్తే చక్కగా పనిచేస్తుంది. ఇంతకన్నా చేస్తే ఎటు పనిచేయదు. ఎంత చేసినా ముద్ర ప్రభావం రాదు, శరీరాన్ని సరిచేయదు. ఇది ఇందులో ఉన్న గొప్పతనం. అచ్చా, జ్ఞానముద్ర చేయడం వలన సైంటిఫికల్గా తెలుసుకుందాం, ఆధ్యాత్మికంగా తెలుసుకుందాం, అంటే స్పిరిచువల్గా యోగ శాస్త్రపరంగా కూడా తెలుసుకుందాం. చూడండి, ముందుగా సైంటిఫికల్గా తెలుసుకుంటే దీనికి మనకు తెలుస్తుంది. బొటన వేలికి తల లోపల పిట్యూటరీ అండ్ పీనల్ పిట్యూటరీ గ్లాండ్ కనెక్షన్ ఉంటుంది. బొటన వేలికి కొన భాగానికి, చూపుడు వేలికి పీనల్ గ్లాండ్ కనెక్షన్ ఉంటుంది. శరీరంలో 100 గ్రంథులు ఉంటాయి, 1000 రకరకాల గ్రంథులు ఉంటాయి. అందులో ముఖ్య గ్రంథుల్ని ఎండోక్రైన్ గ్లాండ్స్ అంటారు. వాటిలో ముఖ్యమైనవి పిట్యూటరీ, పీనల్ గ్లాండ్స్. ఇవే మొత్తం శరీరాన్ని నడిపిస్తాయి అంటారు. ఈ విధంగా ఉన్నప్పుడు ఆ 2 పనిచేస్తాయి తలలో. కనుక శరీరం ఆరోగ్యపరంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది, హాయిగా ఉంటుంది. ఎటువంటి సమస్య రాకుండా భయాన్ని పోగొట్టడానికి కానీ, తెలివితేటలు పెరగడానికి కానీ ఇవి చాలా బాగా చేస్తుంది జ్ఞానముద్ర. ఇదే జ్ఞానముద్రలో పిట్యూటరీ గ్లాండ్ కాక పనిచేయడం వలన ఆధ్యాత్మికంగా కాకుండా మామూలుగా లాభాల కింద ఆలోచిస్తే, జ్ఞానముద్ర కానీ రోజు 10 నిమిషాల పాటు పిల్లలు సాధన చేస్తే, 10 మినిట్స్ కళ్ళు మూసుకొని హాయిగా కూర్చుంటే 1 వీక్ 2 వీక్స్ తర్వాత నాలెడ్జ్, తెలివితేటలు పెరుగుతాయి. ఎందుకంటే పిట్యూటరీ పీనల్ గ్లాండ్స్ పనిచేస్తాయి కనుక. పిల్లలకి హాఫ్ ఇయర్లకి, సారీ, మామూలుగా ఉన్నప్పుడు క్వార్టర్లీ ఎగ్జామ్లో చాలా తక్కువ మార్కులు వస్తే 10 నిమిషాలు వేయించి చూడండి. హాఫ్ ఇయర్లీ, క్వార్టర్లకి హాఫ్ ఇయర్కి ఎగ్జామ్ లోపల 10% మార్కులు ఎక్కువ వస్తాయి. ఆ విధంగా చాలామంది మీద ప్రయోగాలు చేసి చూసాం. అదేవిధంగా మళ్ళీ ఇంకా సాధన చేస్తే హాఫ్ ఇయర్లకి యాన్యువల్ ఎగ్జామ్ లోపల, మధ్య లోపల ప్రాక్టీస్ రెగ్యులర్గా చేస్తుంటే ఇంకో 10% మార్కులు, అంటే వాళ్ళ తెలివితేట పెరుగుతున్నట్టే తెలుస్తుంది, కనబడుతుంది. ఇది జ్ఞానముద్రలో ఉన్న గొప్పతనం. మరొకటి, కడుపులో బేబీ పడ్డవాళ్ళు, మహిళలు, గర్భిణీ స్త్రీలు తెలిసిన దగ్గర నుంచి బేబీ పుట్టిందాకా రోజు 10 నిమిషాల పాటు జ్ఞానముద్రలు వేస్తే పిల్లడు చాలా తెలివిగా పుడతాడు, మహా తెలివైన వాడిగా పుట్టగలడు. అంత తెలివితేటలు పెరుగుతాయి. సరదాగా చెప్పుకోవాలంటే వీడికి ముద్రా బేబీ అని పెట్టుకోవచ్చు పేరు. అంత బాగా పుడుతుంది, అంత తెలివిగా యాక్టివ్గా పనిచేసేటట్టుగా పుడతారు పిల్లలు. తల్లిదండ్రులు పట్టుకోలేరు అంత తెలివితేటలు. వాళ్ళు అడిగే క్వశ్చన్లు కూడా ఆన్సర్ ఇవ్వలేరు. ఈ ముద్రలో ఉన్న గొప్పతనం అది. ఇంకా తెలియాలంటే, దీని విషయం తెలియాలంటే, జ్ఞానముద్ర వలన ఏమవుతుంది, జ్ఞానం పెరగడమే కాకుండా కోపాన్ని తగ్గిస్తుంది, చిరాకును తగ్గిస్తుంది, ఇరిటేషన్ తగ్గిస్తుంది, డిప్రెషన్ అంటే ఒత్తిడిని తగ్గిస్తుంది, యాంగ్జైటీ ఆతృతను తగ్గిస్తుంది. వీటన్నిటినీ, మా తలకి సంబంధించిన సమస్యలన్నింటినీ చక్కగా నెమ్మదిగా అలా స్లోగా తగ్గిస్తుంది. ఒక్క రోజులో తగ్గదు. సాధన చేయగా 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 మీకే తెలుస్తుంది దాంట్లో ఉన్న ఫలితాలు ఏంటి, ఎందుకు చేస్తున్నాం ఈ విధంగానే.
ఇంకా ఇంకా వీటిలో విషయాలు తెలుసుకోవాలంటే శ్రీకృష్ణుడు జ్ఞానముద్రలో ఉన్నాడు అన్నారు అని అంటారు. ఈ విధంగా గంటలతో సాధన చేసేవాట శ్రీకృష్ణుడు. అందుకే మహాభారతాన్ని ఒక కావలసినట్టుగా ఆడుకున్నారని చెప్తారంటే, మహాభారతాన్ని మొత్తం ఆయన చేతులతో నడిపించాడు అంటారు. మొత్తం మహాభారతాన్ని ఎక్కడ ఎవరికి ఏ పాత్రని ఎలా సజావు చూసుకోవాలనే శక్తి ఆయనకు వచ్చిందంటారు. అదే బుద్ధుడు జ్ఞానముద్రలో కొన్ని గంటలు సాధన చేశాడు కనుక చాలా నాలెడ్జ్ ఉంది ఆయనకు. ఉన్న తెలివితేటలు ప్రపంచంలో ఈ రోజుల్లో మనకు తెలిసిన వాళ్ళకి ఎవరికి ఉందో లేదో తెలియదు. అంత తెలివితేటలు ఉన్న మనిషి, చాలా ప్రశాంతత, ఎంత కోపం ఉన్నవాళ్ళైనా ఆయన దగ్గరికి వెళ్తే శాంతపడిపోవాలి. చక్రవర్తి, వేల మందిని చంపేస్తున్న చక్రవర్తి కూడా బుద్ధుడిని చూడగానే శాంతంగా మారిపోయి బుద్ధిజం ప్రపగండ చేయడం మొదలెట్టాడంట అశోక్ చక్రవర్తి గారు. ఇది జ్ఞానముద్రలో ఇంత మంచి సిస్టమ్. ఇది ముద్రని సాధన చేసి చూడండి, చాలా బాగా పనిచేస్తుంది. ఆది శంకరాచార్యులు ఈ ముద్ర సాధన వల్లనే వేద పండితులు, ఒక వేదం వస్తే వేద పండితులు అంటారు, రెండు వస్తే ద్వివేది, మూడు వస్తే త్రివేది, నాలుగు వేదాలు వచ్చిన వాళ్ళని చతుర్వేది అంటారు. చతుర్వేది నాలుగు వేదాలు వచ్చిన వాళ్ళతో కూడా ఆర్గ్యుమెంట్ చేసి ఒప్పించి రకరకాల పద్ధతులు చేయించారు, చాలా మార్పులు చేశారు పూజ పునస్కారాల్లోని. అంత పవర్ఫుల్ ముద్ర ఇది జ్ఞానముద్ర. సాధన చేయండి, ఎటువంటి సమస్య ఉన్నా, చిరాగ్గా ఉన్నా, మనసు బాగులేకపోయినా జ్ఞానముద్ర వేస్తే చాలా హాయిగా ఉంటుంది. అందుకే మీరు బొమ్మల్లో చూడండి, బుద్ధుడి బొమ్మలే కాదు దేవుడి బొమ్మల్లో చూడండి, గుళ్ళలో చూడండి, గోపురాల దగ్గర చూడండి, జ్ఞానముద్రనే కనబడుతుంది. సాధన చేస్తారని ఆశిస్తూ ఇంతటి సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.